యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. ఈరోజు ఓల్డ్ ఎగ్ డే ప్రత్యేక కార్యక్రమం. మరి ఓల్డ్ ఎగ్ డే గురించి మనకు కొన్ని విశేషాలు తెలియజేయడానికి నెక్ మాజీ జోనల్ చైర్మన్ నల్లూరు బలరామ నాయుడు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. యాక్ట్ ప్రేక్షకులు అందరికీ కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు నల్లబోలు బలరామయ్య నాయుడు. మరి ఎగ్ డే అంటే కోడిగుడ్డు రోజు. అవును, కోడిగుడ్డు కూడా ఒక రోజు అనేది పెట్టారంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మన లైఫ్లో. మరి ఆ కోడిగుడ్డు గురించి తెలుసుకునే ముందు దాని అమ్మ అంటే దాని తల్లి కోడి గురించి దాని యొక్క హిస్టరీ చెప్పండి. కోళ్ళ పరిశ్రమ ఇది 1970 ఆ ప్రాంతంలో మొదలైంది. డాక్టర్ పద్మశ్రీ బివి రావు గారు వెంకటేశ్వర హ్యాచరీస్ పూనా అక్కడ హ్యాచరీలు ఏర్పాటు చేసి అక్కడ బాబ్కాక్ BV 300 అనే బ్రీడ్ని అమెరికా నుంచి తీసుకొని వచ్చి 200 రకాలు పైన కోళ్ళు ఉన్నప్పటికీ ఈ బాబ్కాక్ 300 అనే బ్రీడు మన ఇండియా క్లైమేట్కి సెట్ అయిందన్నమాట. ఆయన అక్కడ తెచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసి 1972 ప్రాంతంలో ఆ హ్యాచరీని వెంకటేశ్వర హ్యాచరీ అని స్టార్ట్ చేసి అక్కడ పిల్లలు ఉత్పత్తి చేసి ఇండియా మొత్తం మీద హ్యాచరీస్ని నెలకొల్పి వారి ద్వారా సప్లై చేస్తూ మొదటి రకం, రెండో రకం మళ్ళీ దాన్ని వారు సైంటిస్టులు రీసెర్చ్ చేసి మొదటి రకం రెండో రకం బ్రీడ్లు ఆయన దగ్గర పెట్టుకొని మూడో రకం బ్రీడు ఆయన ఇండియా మొత్తం మీద ఒక 100 మందిని హ్యాచరీస్ అధినేతలను అంటే మనకి దగ్గరలో చిత్తూరులో బాలాజీ హ్యాచరీస్, విజయవాడలో వెంకటేశ్వర హ్యాచరీస్ అట్ట మూడో బ్రీడ్ని వారికి ఇచ్చి వారు మళ్ళీ వన్ డే పిల్లల్ని తయారు చేసి నాలుగో గ్రేడ్ని రైతులకి ఓన్లీ పెట్టలను మాత్రమే, ఫీమేల్ను మాత్రమే సప్లై చేసేది. ఇది కోళ్ళ పేరెంట్స్ చరిత్ర. ఈ ఎగ్ డే గురించి మనందరికీ ఈరోజు అంటే దాని యొక్క ప్రాముఖ్యత అది ఎప్పుడు ప్రకటించారు? 1996 అంతర్జాతీయ ఎగ్ కమిషన్ అనే సంస్థ ఆ రోజు నుంచి ఈ ఎగ్ డే చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది గుడ్ల యొక్క అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ మరియు పోషక విలువలను గుర్తించడానికి అంకితము చేయబడినది. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను మరియు ఆరోగ్యానికి వాటి సహకారము గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఈరోజు సుమారు 150 నుంచి 200 దేశాలలో ఈ వరల్డ్ ఎగ్ డేని చేస్తూ అందరికీ కూడా హాస్పిటల్స్లో కానీ, క్రీడాకారులకు కానీ, వాకర్స్కి కానీ వీరందరికీ కూడా ఉచితంగా ఉడకబెట్టిన కోడిగుడ్లని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పంచడం జరుగుతుంది. మరి మనకి మొదటి నుంచి మనం చిన్నప్పటి నుంచి కావచ్చు, అంతకుముందు కావచ్చు, నాటు కోడిగుడ్డు చాలా బలము, చాలా మంచిది అని చెప్పి మనం నాటు కోడిగుడ్డు తినేవాళ్ళం. మరి ఈ యొక్క ఈ కోడిగుడ్డు, పారం కోడిగుడ్డు వచ్చిన తర్వాత ఎక్కువగా దాన్నే మనం తీసుకోవడం జరుగుతుంది. మరి నాటు కోడిగుడ్డుకి పారం కోడిగుడ్డుకి ఉన్న తేడా ఏంటి? నాటు కోడిగుడ్లు పల్లెల్లో ఉంటాయి. ఒకప్పుడు పల్లె నుంచి టౌన్కి గుడ్లు తెచ్చుకునేవాళ్ళము, ఇప్పుడు పట్టణం నుంచి పల్లెలకి గుడ్లు పోతున్నాయి. నాటు కోడిగుడ్డు 360 రోజులకి ఒక 60 గుడ్లు మాత్రమే పెట్టద్ది అన్నమాట. అన్ని గుడ్లు మనకి సరిపోవు కదా. అందువల్ల ఈ వైట్ లెగార్ ఫామ్ ఎగ్స్, వైట్ ఎగ్స్ BV 300 అనే బ్రీడ్ ద్వారా వచ్చిన ఎగ్స్ 360 రోజులకి 320 గుడ్లు పెడుతుంది. అందువల్ల ఉత్పత్తి, కోడి ఎక్కువ గుడ్లు పెడుతుంది. ఓన్లీ ఫీమేలే, మేల్ ఉండదు కాబట్టి దానికి పొదిగే గుణం లేదు. నాటుకోళ్ళకైతే పొదిగే గుణం ఉంది. అందువల్ల సంవత్సరంలో 60 గుడ్లు పెట్టి కొరవపడంత అవి కేరదోలను దానికి సరిపోద్ది. ఆహారానికి వస్తే అవి రోడ్లో కనపడిన వస్తువులు, ఆకులు అటువంటివి తిని దాన్ని పొట్ట నింపుకుంటుంది. అలా కాకుండా ఈ ఫారంలో మంచి ఆహారం, పౌష్టికమైన ఆహారం, మొక్కజొన్నలు, సజ్జలు, జొన్నలు, రాగులు, వేరుశనగ పిండి, సోయా కేకు, మినరల్ మిక్చరు, షెల్ గ్రిట్టు,
తర్వాత విటమిన్స్ A, B2, D3 అనే విటమిన్స్, ఎన్నో రకాల పోషక పదార్థాలు అయినటువంటి ఆహారాన్ని వాటికి అందజేసి ఉదయం ఫీడ్ వాటికి ఇచ్చి సాయంత్రానికల్లా మళ్ళీ మేము వాటి ద్వారా గుడ్లను సేకరిస్తాం. మంచి పౌష్టికమైన ఆహారం ఈ కోళ్ళకి, పారం కోళ్ళకి పెడతాం. కాబట్టి అవి పెట్టిన గుడ్లు కూడా మంచి పౌష్టికంగా, మంచి పౌష్టికాహారం. మరి గుడ్ అనేది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? అది చాలామందికి కలిగే సందేహము. మేలు ఫీమలు రెండు కలిసిన పెట్టిన గుడ్డులో నుంచి పిల్ల వస్తుంది. ఇప్పుడు మొదట ఇందాక 4 గ్రేడ్లు చెప్పాను. 1, 2 పూనాలో ఉంటాయి, 3వది ఇతర హ్యాచరీల్లో ఉంటాయి. ఆ 3 గ్రేడ్లో ఫీమెలు మేమెలు మేలు రెండు కలయికతో వచ్చే గుడ్లలో పిల్లలు వస్తాయి. జీవం ఉంది కాబట్టి వాటి వరకు కావాలంటే నాన్ వెజ్ అనుకోవచ్చు, పిల్లలుంది కాబట్టి. మేమమ్మే 4వ రకం గ్రేడ్లో గుడ్లు 25 రోజులు 4 రోజులు ఉంటే గుడ్లు కుళ్ళిపోతాయి, కానీ దాంట్లో నుంచి పిల్లరాదు. ఒకటే గుర్తు, మేము ఇప్పుడు అమ్మే గుడ్లు 5 రూపాయల, ఈరోజు రేట్ అయితే 530 రూపాయలు 100 గుడ్లు. అదే 100 గుడ్లు పిల్లలు వచ్చే గుడ్లు కానీ అయితే పిల్ల వచ్చి 45 రూపాయలు. 45 రూపాయలు పిల్లలు వచ్చే గుడ్డిని మేము 5.5కి ఇవ్వలేము కదా. అందువల్ల అది గుడ్డిగానే నమ్మొచ్చు. ఇది దీంట్లో నుంచి పిల్ల రాదు కాబట్టి శాకాహారము, వాటికి మాంసాహారాలు పెట్టడం లేదు. అంత ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్డే పెడుతున్నాం. మరి మీరు అన్నట్టుగా ఈ గుడ్డుని మనం తీసుకుంటే అది ఎలా తీసుకోవాలి? అంటే ఆమ్లెట్ రూపమా, లేకపోతే బాయిల్డా, ఏ రూపంలో తీసుకుంటే మంచిది? మనకి గుడ్డు అనేది రకరకాలుగా, అసలు మేమైతే ఒక బుక్ ఒకటి తయారు చేసాం, ఎగ్ పసంద్, గుడ్డు పసంద్, 125 రకాల వంటలు తయారు చేయొచ్చు దేంట్లన్నా కానీ. ఆమ్లెట్ రూపంలో కావచ్చు, బాయిల్డ్ ఎగ్ కావచ్చు, కర్రీ కావచ్చు, తర్వాత ఫ్రైడ్ రైస్లు కావచ్చు, కుర్మాలు కావచ్చు, తర్వాత ఐస్ క్రీములు కూడా కలుపుతారు, బ్రెడ్ కేకుల్లో కలుపుతారు, ఏదైనా 100, 125 రకాలు. అసలు ఆ రచయిత పేరే పెట్టాడు గుడ్డుకి. అందువల్ల గుడ్డు, ఆమ్లెటు, పొరుటు వీటికన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ ఇన్ని సెంటిగ్రేడ్లో ఉడకబెడతాము, దాన్ని పొక్కు కొలుసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది, మనిషికి కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. అదే ఆమ్లెట్ అయితే రుచికరంగా ఉంటాయి, దాంట్లో ఇవన్నీ కలుస్తాయి, మసాలాలు ఇవన్నీ కలుస్తాయి. ఆ టెంపరేచర్కి మళ్ళీ కొంత కూడా విటమిన్స్ పోవచ్చు. మరి గుడ్డులో పసుపు సొన, తెల్ల సొన రెండు ఉంటాయి కదా, ఈ రెండిట్లో జనరల్గా పసుపు సొన అంటే కొద్దిగా తినడానికి జనరల్గా జనాలకి కొద్దిగా ఇదిగా ఉంటుంది, తెల్ల సొన అంటే తింటారు. మరి ఈ రెండిట్లో ఏ సొనలో ప్రోటీన్స్ అంటే మీరున్నట్లో పౌష్టికాహారం ఎక్కువగా ఉంటుంది? చాలామందికి అపోహ అండి, పచ్చగుడ్డులో కోడి 21 రోజు చిన్న గోళికాయ సైజు నుంచి ఆ సైజు వరకు, ఒక 40 గ్రాములు సైజు వచ్చే వరకు కోడిలోనే ఉండి తర్వాత గుడ్ల సేరులోకి పడిపోద్ది. దాని తర్వాత ఒక 27 గంటల్లోనే ఈ వైట్ ఫామ్ అవుతా వస్తుంది అన్నమాట. ఈ 21 రోజు తిన్న ఆహారం అంతా, విటమిన్స్ అన్నీ కూడా పచ్చగుడ్డులోకి చేరుతాయి. 44 విటమిన్స్ గుడ్డు మొత్తంలో ఉంటే 40 విటమిన్స్ పచ్చజనంలోనే ఉన్నాయి, ఒక 4 విటమిన్సే వైట్లో ఉంది. పచ్చజనాన్ని ఎవరు తినొద్దు అంటారంటే, బాగా హై బీపీ ఉన్నవాళ్ళు, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళని కార్డియాలజిస్ట్ డాక్టర్లు తినొద్దు అంటారు. మామూలుగా అయితే రోజు 2 గుడ్లు నుంచి 4, 6, 10 గుడ్లు కూడా తినేవాళ్ళు ఉన్నారు. వెయిట్ లిఫ్టర్స్ అయితే రోజు 20 కూడా వాళ్ళు తినాలి కండలు రావాలని అంటే. రోజు 2 గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి మనం ఆ గుడ్డు తింటే మనకు వచ్చే లాభాలు ఏంటి, మన శరీరానికి వచ్చే లాభాలు? గుడ్డు మనం తింటే పారం గుడ్డు కన్నా శాకాహారం ఇది. తల్లి పాల తర్వాత 1 కోడిగుడ్డు. గుడ్డులోని పచ్చ సొనలో కంటి సూపుని పెంచే లూటిను, జియాక్యాంటిను, విటమిన్స్, ఏ విటమిన్ ఏ అధికంగా ఉన్నది, నిత్య యవ్వనాన్ని, ఇంద్రియ పుష్టిని పెంచే బి కాంప్లెక్స్, ఈ విటమిన్లు అధికంగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు గుడ్లు ఎక్కువగా తింటే పుట్టే పిల్లలకి తల వెంట్రుకలు ఎక్కువగా వస్తాయి. గుడ్డులోని తెల్లసన ద్వారా కడుపులో అల్సరు, గ్యాస్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.
గుడ్డు బలిష్టమైనది, తక్కువ క్యాలరీస్ కలవు, కావున వేడి చేయదు. గుడ్డులోని కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ గుండె జబ్బులను నిరోధిస్తాయి. గుడ్డు కొలిను, అయోడిను, హిస్టోడిను అధికము, కావున పిల్లలలో జ్ఞాపక శక్తి, వ్యాధి నిరోధక శక్తి ఎత్తును పెంచవచ్చును. పచ్చిగుడ్ల కంటే ఆమ్లెట్ కంటే ఉడికించిన కోడిగుడ్లు మంచిది. రోజు 4 గుడ్లు తినతో ఊబకాయం రాదు. గుడ్డులోని కొవ్వులో ఉన్న కొలిను శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు? పెద్దవాడి వరకు తీసుకోవచ్చు. పుట్టిన తర్వాత 7వ నెల వయసు నుంచే గుడ్డుని పెట్టవచ్చు పిల్లలకి. అంటే చివరి వరకు? చివరి వరకు. అంతేగా దీనికి ఈ గుడ్డు తినడం వల్ల ఇది ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది, అటువంటి ఏం లేదు. ప్రభుత్వమే గర్భిణీ స్త్రీలకు ఇస్తుంది, బాలింతలకు ఇస్తుంది, చిన్నపిల్లలకు ఇస్తున్నారు. తర్వాత స్కూల్కి పోయే పిల్లలకి వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు. కల్తీ లేని కోడిగుడ్డు, పౌష్టికాహారం, గుప్పిడంత గుడ్డులో గంపిడంత పోషకాలు. గుప్పిడంత గుడ్డులో గంపిడంత పోషకాలు. తల్లి పాల తర్వాత 1 ఫస్ట్ తల్లిపాలు, తర్వాత కోడిగుడ్డుని మించింది. సెకండ్ ప్లేస్ కోడిగుడ్డుకి ఇచ్చారు. కోడిగుడ్డు అన్ని పోషకాలు కోడిగుడ్లో ఉన్నాయి. దాంట్లో వరల్డ్ ఎగ్ డే ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. మరి గుడ్డులో సైజులు ఉంటాయి, కొన్ని పెద్ద సైజు అని చిన్న సైజు అని ఇలా ఉంటాయి. ఈ సైజుని బట్టి పోషకాలు ఏమైనా తేడా ఉంటాయా? చిన్న గుడ్డులోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి. కోడిపిల్ల వచ్చిన రోజు నుంచి 150 రోజుల తర్వాత అది గుడ్డు పెట్టడం మొదలు పెడుతుంది. మొదలుపెట్టిన తర్వాత 1-4 నెలలు అంటే 9 నెలల వయసు వచ్చినంత వరకు 45-50 గ్రాముల గుడ్డు సైజు ఉంటుంది. వాటిలోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి. మనం యవ్వనంలో ఎట్టుంటామో అవి కూడా, గుడ్డు కూడా చిన్న వయసులో పెట్టిన కోడిగుడ్లు చిన్నవిగా ఉండేట వాటిల్లో 50-52 గ్రాములు ఉండే వాటిల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత 9వ నెల నుంచి 18వ నెల అంటే 18 నెలలు ఉంటాయి మా దగ్గర కోళ్ళు. 18వ నెల వచ్చిన వరకు వచ్చే గుడ్లు 55 గ్రాములు, 60 గ్రాములు, లాస్ట్ స్టేజ్లో 60 గ్రాములు కూడా వస్తాయి. లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందే కానీ శక్తి కొంచెం తక్కువ. వయసు మీరిన వాళ్ళు మనుషులు ఎట్టుంటామో గుడ్డు కూడా అంతే. అందువల్ల 50 గ్రాములు లోపల ఉండే గుడ్డే ప్రభుత్వం కూడా మాకు ఈ సైజు గుడ్డే కావాలా, పిల్లలకి మంచి పోషకాలు ఉంటాయి దాంట్లోనే, వారు టెండర్గా పిలిచేది కూడా 50 గ్రాముల గుడ్డునే పిలుస్తారు. మామూలుగా ఈ కోడి గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి కదా, వాటిని సపరేట్గా ఏమైనా పెంచుతారా, ఎట్లా? అవి ఫార్ములు అంటే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు 40 కోట్లు లేయర్ గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. ఈ 40 కోట్ల కోళ్ళు 18 నెలలు ప్రతి ఫారంలో ఉంటాయి. సైకిల్ చైన్ లాగా తిరుగుతూ ఫారంలోనే వాటిని పెంచుతాం. 27 గంటలకి ఒక గుడ్డు వస్తుంది. 18 నెలల తర్వాత కూడా కోళ్ళు గుడ్లు పెడతాయి, కానీ మాకు టైమింగ్ మారిపోద్ది. 27 నుంచి 30, 33, 36 అట్ట పెడతాయి. మ్యాత్ ఫీడ్ ఏమో డైలీ తింటాయి. గుడ్ల పర్సంటేజీ తగ్గిపోద్ది కాబట్టి మేము ఒక పీరియడ్ పెట్టుకొని మాకు 320 గుడ్లు వచ్చినాయా లేదా, వాటి వయసు 18 నెలలు వచ్చిందా లేదా అవి చూసుకొని డిస్కోజ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తారు వాటిని? మార్కెట్ కట్టింగ్ చేస్తాం. బ్రాయిలర్స్ అనేది ఓన్లీ మీట్ పర్పస్ కోసంగా బ్రాయిలర్స్ని పెంచుతుంటాము. గుడ్లు పర్పస్గా ఈ లేయర్స్ అంటారు వీటిని, వీటిని పెంచుతాము. ఈ 18 నెలలు అయిన తర్వాత కటింగ్ చేస్తాం. దాన్ని కూడా లైక్ చేసి తినేవాళ్ళు ఉన్నారు. రేటు తక్కువ ఉంటుంది, కిలోకి 100 రూపాయలు రేటు తక్కువ ఉంటుంది. మటన్ కొంచెం గట్టిగా ఉన్నా కొంచెం విలేజెస్ వాళ్ళంతా కూడా, పూర్ పీపుల్ అంతా కూడా ఈ లేయర్ కోళ్ళనే లైక్ చేస్తారు. మరి మనం అనుకున్నట్లుగా ఈ 2 కోళ్ళకి తేడా, మాంసం తేడా అన్నారు. మార్కెట్లో మనం తినేది వచ్చి బాయిలర్ కోళ్ళు. బ్రాయిలర్ బ్రాయిలర్ వచ్చి 80 కోట్లు, ఇండియాలో 80 కోట్లు 8 వారాలకి పిల్లలు సప్లై జరుగుతుంది. 80 కోట్లు ప్రతి 8 వారాలకి రీప్లేస్ అయ్యి జరుగుతూ ఉంటుంది. ఒక నెల్లూరులోనే నెలకి 6 లక్షల కోళ్ళు టౌన్ వరకు ఖర్చు అవుతుంది. రోజు 16,000 కోళ్ళు ఖర్చు అవుతాయి. ఆదివారం అయితే 50,000 కోళ్ళు ఖర్చు అవుతాయి టౌన్ వరకు. అదే నెలకు వచ్చే లోపల టౌన్ వరకు 6 లక్షల కోళ్ళు, జిల్లా వైజాగ్ అయితే 10 లక్షల కోళ్ళు మన నెల్లూరు జిల్లా వరకు బ్రాయిలర్స్. అదే కోడిగుడ్లు కానీ అయితే ప్రతిరోజు 10 లక్షల కోడిగుడ్లు కావాలి నెల్లూరు జిల్లాకి. అందులో ఇక్కడ ఫామ్స్ బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు 4 లక్షల కోళ్ళే ఉన్నాయి, వాటిలో 3 లక్షల గుడ్లు వస్తాయి. ప్రతిరోజు హైదరాబాదు నామకల్ నుంచి 7-8 లక్షలు
గుడ్లు మనం ఇంపోర్ట్ చేసుకొని అన్ని షాపులకి వాటికి వేసి పెద్ద ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళకి చేరుతాయి. 10 లక్షల గుడ్లు అయితే నెల్లూరులో కన్సంప్షన్ జరుగుతుంది ప్రజెంట్. మరి మీరు చెప్పిన 3 లక్షలు మాత్రమే జిల్లాలో ఉత్పత్తి అవుతుంది, మిగతా అంతా బయట జిల్లా నుంచి తెప్పించుకుంటాను, హైదరాబాద్ నామకల్. ఇట్లా మీరు అన్నట్టు కోడి, బ్రాయిలర్ కోడి కూడా అదే పరిస్థితి? బ్రాయిలర్ కోడికి అంతే, నెల్లూరులో లేవు. ఒకప్పుడు బాగా ఉండింది, తగ్గిపోయింది. బ్రాయిలర్స్ అంతా ఇప్పుడు ఈ చిత్తూరు, పల్లడము, కోయంబత్తూరు ఆ సైడ్ నుంచి, బెంగళూరు ఆ సైడ్ నుంచి వస్తాయి. జనరల్గా ఈ గుడ్డుని మనం పోషకాహారం అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు ఈ మాంసము, కోడి మాంసము, కోడి గుడ్లు ఎక్కువ తినమన్నారు డాక్టర్లు కానీ అందరూ. మరి అంత పోషకం దాంట్లో ఉందంటారా? పోషకాలు ఉండబట్టే డాక్టర్లు ఆ ప్రోటీను, ఆ శక్తి కావాలని అంటే మేము పారాలు పెట్టి కోడిగుడ్లు అమ్ముతున్నప్పటికీ కరోనా టైంలో క్యూలో నిలబడి గుడ్లు తీసుకున్న చరిత్ర ఆ సమయంలోనే 10 గుడ్లు కొనేవాడు 30 గుడ్లు, 30 గుడ్లు కొనేవాడు 100 గుడ్లు ఎత్తపోయి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ప్రతి ఒక్కరు రోజు ఒక్కొక్కరు 2 నుంచి 5-6 గుడ్లు తిన్న సందర్భాలు ఉండే ఆ 2 సంవత్సరాలు. విపరీతంగా తినబట్టే ఒంట్లో శక్తి ఏర్పడి ఆ ప్రోటీన్ ఆ వ్యాక్సిన్కి దానికి తట్టుకొని కరోనా నుంచి చాలామంది బయటపడటం జరిగింది. డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ కరోనా సమయంలో ఎక్కువగా గుడ్డు, చికెన్ వాడమన్నారు. ప్రజలు దాన్ని నమ్మి బాగా వాడారు, వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు. ఓహో, ప్రాణరక్షణ కూడా చేసింది కోడి గుడ్డు. టీబీ పేషెంట్లు అయితే రోజు 5-6 గుడ్లు తినాలి. మామూలు పేషెంట్లు అయితే ఈ దేనికైనా కానీ శక్తి కావాలనంటే దగ్గులో ఉన్నది ఇంకొకటి దాంట్లో లేదు. మరి మీరు ఈ కోళ్ళ పరిశ్రమలో ఎప్పటి నుంచి ఉన్నారు? నేను 1974 కోళ్ళ పరిశ్రమ ప్రారంభించాను. దాన్ని 2010 వరకు పౌల్ట్రీ ఫామ్ నడిపాను. అప్పటి నుంచి ఎగ్ ట్రేడింగ్ వరకు చేస్తున్నాను, గుడ్లు వరకు హోల్సేల్గా అమ్మే ప్రయత్నం చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు. నేను నెక్కని NECC జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘానికి నెల్లూరు జిల్లా చైర్మన్గా, జోనల్ చైర్మన్గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఈ పదవులన్నీ తీసుకొని రైతులకి ఎంతో వారి ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఆదుకోవటం జరిగింది. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కన్సంప్షన్ తగ్గిపోద్ది, దానికి ఏం చేయాలా, డాక్టర్స్ని సైంటిస్ట్ని పిలిచి వాళ్ళకి అవేర్నెస్ తెచ్చే విధంగా చేయటం, ఇటువంటివన్నీ ప్రభుత్వంతో ఏదన్నా అవసరాలు ఉన్నా దాన్ని మాట్లాడటం, ఇవన్నీ కూడా రైతులకి ట్యాక్స్ పరంగా కానీ ఇంకొక పరంగా కానీ వారికి ఉపయోగపడుతూ ఈ కార్యక్రమాలు చేశాం. నేను జోనల్ చైర్మన్గా ఉన్నప్పుడు రేటు నిర్ణయించే అధికారం నాకుండింది, చికెన్కి కానీ ఎగ్స్కి కానీ, అది ఆ జోనల్ చైర్మన్ పదవి, దాన్ని అలా నిర్ణయిస్తూ వచ్చాం. ఇప్పుడు కోళ్ళు ఇక్కడ తగ్గి చిత్తూరులో కొంచెం పెరిగినాయి కాబట్టి ఆఫీస్ని, NECC ఆఫీస్ని చిత్తూరుకు మార్చాం. రేట్ అయితే చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపూరు వీటన్నిటికీ ఒకే రేటు. ఈ రోజు రేటు 530 రూపాయలు 100 గుడ్లు. మరి మనకి మన జిల్లా స్థాయిలో, ఇండియా స్థాయిలో ఈ గుడ్ల యొక్క వినియోగం ఎలా ఉందంటారు? భారతదేశం మొత్తం మీద వినియోగం 104 గుడ్లు సంవత్సరానికి తింటున్నారు లెక్క ప్రకారం, ప్రొడక్షన్ ప్రకారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు 180 గుడ్లు తినమని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. చికెన్ కానీ అయితే 11 కిలోలు తినమని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడైతే సంవత్సరానికి 1.5 కిలో ఒక మనిషి తింటున్నారు. జనాభా వచ్చి 140 కోట్లు ఉన్నారు. మేము 40 కోట్ల గుడ్లు, మేమే భారతదేశం అయితే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం లేదు. ఇంకా చిన్న చిన్న దేశాలకు కావాలంటే పంపిస్తాము. సరిపడినన్ని చికెన్ కానీ ఇది కానీ ఇంపోర్ట్ అనేదే లేదు, ఎక్స్పోర్ట్ చేసేదానికే ఇంకా ఉండం. వినియోగం ఇంకా పెరగాలి. గుడ్లు కూడా కొన్ని ఎగ్ పౌడర్ ప్లాంట్స్ అని ఉన్నాయి, ఒక ఇండియాలో ఒక 4-5 ఉన్నాయి. అవి కూడా రోజు ఒక 20 లక్షల గుడ్లు బ్రేక్ చేసి వైట్ గుడ్డు, తెల్ల గుడ్డు వేరుగా, పచ్చగుడ్డు వేరుగా, 2 కలిపిన గుడ్డు వేరుగా, అట్ట 3 రకాలుగా పౌడరు తయారు చేస్తారు. కొన్ని కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ పెద్ద స్టార్ హోటల్స్లో, పెద్ద పెద్ద బేకరీల్లో ఆ పౌడర్ని కొంటారు, ఈజీగా ఉంటుందని. ఈ గుడ్లు అయితే పగిలిపోను, అవి చెడిపోను, ఆ సమస్య లేకుండా అవసరం ప్రతి దాంట్లో వేయాల్సిందే. చికెన్ కుర్మాలో కూడా ఎగ్ వేయాల్సిందే, బ్రెడ్లు వేయాల్సిందే, కేకులు వేయాల్సిందే, వాటన్నిటిలో వాడాలి కాబట్టి
పెద్ద పెద్ద బాంబే కలకట్ట పెద్ద సిటీల్లో ఈ పౌడర్నే ఎక్కువ యూజ్ చేస్తారు. మరి ఇదే కోడి బాయిలర్ కోడి అన్నారు కదా, అది కూడా మన ఇండియాలో ఎంత కన్సంప్షన్ ఉందంటారు? అది కూడా 78 ఆ ప్రాంతంలో, అది కూడా అమెరికన్ బీడు, వెన్కాబ్ అనే పేరు మీద అవి అమెరికా నుంచి వచ్చింది. వాటిల్లో ఇంకా 3-4 రకాలు ఉన్నవి. వాటిలో ఇవి కూడా వెంకటేశ్వర హ్యాచరీస్ నుంచే మనకి వస్తున్నాయి. అవి 6 వారాలకే ఒకప్పుడు 6 కిలోలు మేత తిని 2 కిలోలు తూకం వచ్చేది స్టార్టింగ్లో. సైంటిస్టులు రీసెర్చ్ చేసి దాన్ని ఇప్పుడు 6 వారాలకే 4 కిలోలు మేత తిని 6 వారాలకే 2 కిలోలు తూకం వచ్చేటట్టు సైంటిస్టులు చేయటం జరిగింది. చాలామందికి అపోహ ఉంది, ఏదో ఇంజెక్షన్లు వేసి దానికి ఎక్కువ వెయిట్ వచ్చే చేస్తారని. అది ఆ బ్రీడ్ని మార్చేదానికి ఏదన్నా, అది కూడా 4 రకాల గ్రేడ్లు ఉన్నాయి. ఆ మొదటి రెండిట్లో సైంటిస్టులు ఏమైనా ఇదే తక్కువ మ్యాథ్ తిని ఎక్కువ బరువు వచ్చేదానికి మామూలుగా ఏదైనా వాళ్ళు సైన్స్ పరంగా వాడొచ్చే, కానీ మనకి వచ్చే 4వ బ్రీడ్లో అటువంటి ఏమి ఉండవు. వాటికి మేత పెట్టడం, 4 కిలోలు మేత పెట్టడం, ఏదైనా జబ్బులు ఏదైనా డయేరియా అటువంటివి వస్తే మందులు వాడటం, 6 వారాలు కాగానే దాన్ని డిస్పోజ్ చేయటం. ఒక్కోసారి 6 వారాలకు అమ్ముడు బావు కాబట్టి పండగల సీజన్లో 7-8 దాకా కూడా ఉంచుకుంటాం. 6 వారాలకే ఈ కటింగ్కి వచ్చారు. మరి మనకి కోడిగుడ్డు కొన్ని సందర్భంలో చెడిపోతుంది, మరి చెడిపోయింది అని తెలుసుకోవడం ఎలా? ఒక గిన్నెలో నీళ్లు పోసుకోవటము, గుడ్డుని దాంట్లో వదిలితే పూర్తిగా కింద భాగాన కానీ ఉంటే ఫ్రెష్ ఎగ్ అన్నమాట బాగున్నట్టు, నడిమధ్య కానీ వస్తే ఇంక చెడిపోతుందని ఇండికేషను, బాగా పైకి వస్తే పూర్తిగా చెడిపోయినట్టు. మరి ఫైనల్గా మా ప్రేక్షకులకి కోడిగుడ్డు గురించి, కోడిగుడ్డు తినడం గురించి ఏం చెప్తారు? కల్తీ లేని కోడిగుడ్డు, తల్లిపాల తర్వాత 1 కోడిగుడ్డు. గుడ్డు తిన్నందువల్ల మంచి జ్ఞాపక శక్తి వస్తుంది, కంటి చూపు వస్తుంది, గుండెకు బలం, వెన్నుకు బలం, కండకు బలం, అన్నీ కూడా కోడిగుడ్డులో సంపూర్ణమైన పౌష్టికాహారం. గుప్పిడంత గుడ్డులో గంపిడంత పౌష్టికాహారం, గుప్పిడంత గుడ్డులో గంపిడంత పౌష్టికాహారం. ప్రతి ఒక్కరూ రోజు 2 గుడ్లు తినండి, మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోమని ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదండి ఈనాటి వరల్డ్ ఎగ్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేకమైన అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.